అది చాలా బాగుంది యాక్చువల్లీ. సాంగ్స్ అయితే దీంట్లో హైలైట్ అండ్ ముగ్గురు హీరోయిన్లు ఉండి అండ్ మనోడు అతను కొట్టేసాడు యాక్టింగ్ యాజ్ యూజువల్ యూ నో అబౌట్ హిమ్. సో నాకైతే చాలా నచ్చింది, మీ అందరు కూడా నచ్చుతుంది. సో అందరు ప్రేక్షకులు అందరూ వచ్చి మళ్ళీ చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా మంచిగా అనిపించింది ఆబ్వియస్లీ. ఇది అంటే ఒక ఫ్రెష్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, అంటే రొటీన్గా ఒకటే స్టోరీ కాకుండా ఒక ఫ్రెష్ స్టోరీని అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే మొత్తం నేను చెప్పేస్తే మీరు సినిమా ఏం చూస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది డ్యాన్స్, చాలా బాగుంది సాంగ్స్, చాలా బాగున్నాయి. సో మీరు కూడా చూడాలి వచ్చి అందరూ. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, మస్తు తీసేసా సినిమా మాత్రం మస్తు యాక్టింగ్ చేసేసా సూపర్ చేసేసా. చాలా హ్యాపీగా ఉంది, లైక్ నేను నాకు 1 ఇయర్ నుంచి ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా, నాకు దూరం ఉండే అసలు ప్రసాద్కి వచ్చి సినిమా చూడాలన్నది అది ఒకటి ఉండిపోయింది. బిర్యానీ తినాలి హైదరాబాద్కి వచ్చి ప్రసాద్కి వచ్చి సినిమా చూడాలి, అట్లాంటిది నా సినిమాని వచ్చి చూసుకున్నాం. బాగుంది, చాలా నచ్చింది. యా అంటే ఇది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది మొత్తం లవ్ స్టోరీ, 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో అందరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. మీ స్టోరీ మీరు చూసుకోవాలంటే సినిమాకి రావచ్చు. సీన్స్ అండ్ సీన్స్ ఉండిపోరాదే మీరు చెప్పినట్టు సాంగ్స్ ఎట్లయితే హిట్ అయిందో ఈ మూవీలో ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. అనురాగ్ సారీ మన అర్మాన్ మల్లిక్, సిద్ శ్రీరామ్, శ్రేయా ఘోషల్ అందరు పాడారు. చాలా మంచి ఆల్బమ్ ఉంది. యా అదేం అలా ఏం లేదు, లైక్ ఇట్స్ ఎ క్లీన్ లవ్ స్టోరీ అండ్ ఉంటుంది ఆ రొమాన్స్ అవి చూపించకుండా లవ్ స్టోరీస్ ఎలా చూపిస్తాం, బేసిక్ రొమాన్స్ ఉంటుంది మూవీలో, ఎంటర్టైన్ అయితే అవుతుంది. అలా ఏం తీయలేదు, చాలా మంచిగా డైరెక్షన్ చేశారు, రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో మీరు చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది మీరు అందరూ చూడండి. యా డెఫినెట్గా చూడొచ్చు అండ్ ఇట్స్ అ క్లీన్ మూవీ, అలా వల్గారిటీ అంటూ ఏం లేదు. 3 హీరోయిన్స్ ఉన్నా ఇట్స్ వెరీ క్లీన్. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సినిమా మాత్రం ఒకవేళ డిసప్పాయింట్ గారు వచ్చిన మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఎంజాయ్ మాత్రం మస్తు చేస్తారు. ఈ సాంగ్స్ చాలా బాగుంటాయి, మీరు అందరు చాలా ఎంటర్టైన్ అవుతారు. ఎవ్రీ వన్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. స్మాల్ బడ్జెట్ మూవీ కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎట్లనైనా మీరు ఓటీటీలో ఎప్పటికైనా చూస్తారు మూవీ, అప్పుడు అప్రిషియేట్ చేసే కంటే ఇప్పుడే అప్రిషియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుందండి, నాకు నచ్చేసింది సాంగ్స్. ఇంకా సిద్ధి శ్రీరామ్ సాంగ్ పాడిన సూపర్ ఉంది ఆ సాంగ్ అయితే, నాకు నచ్చేసింది, హ్యాపీ హ్యాపీ నచ్చింది అది. సినిమా హీరో యాక్టింగ్ సూపర్గా ఉంది, హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకోటి సినిమా గురించి చాలా చాలా, ఇంకోటి ఆ సిఐ గారు వచ్చేసి సడన్గా హీరోగా అక్కడ డంకన్ డ్రైవ్లో చెక్ చేసి సిఐ గారు వచ్చేసి చెప్తారు కదా, నాకు ఇట్లే చాలా బాగా నచ్చింది. సూపర్ భయ్య, సూపర్ సాంగ్స్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది హీరో యాక్టింగ్. ముగ్గురు హీరోయిన్స్ తోటి బాగా చేసిండు అభినవ్, కొత్త హీరో లెక్క కాదు, ఒక 10 సినిమాలు తీసిన యాక్టింగ్ బాగా చేసిండు. ఏం తీసిరా టైటిల్ మాత్రం సూపర్ పెట్టి, దిల్సే టైటిల్ మాత్రం అప్పట్లో షారూఖ్ ఖాన్ సినిమా దిల్సే అని వచ్చింది, అప్పట్లో మేము చిన్నగా ఉన్నాం బ్లాక్ బస్టర్ కొట్టింది, అదే టైటిల్ మీద మళ్ళీ వచ్చింది సినిమా. అసలు మనం ఊహించుకోమనంతా బాగుంది, ఒక లవ్ స్టోరీ కొత్తగా తీసిరు, ఒక డిఫరెంట్గా తీసిరు, ఒక హ్యాట్రిక్ సినిమా అనుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన లవర్స్ అందరూ వచ్చి కంపల్సరీ ఎంజాయ్ చేసిపోతారు. సినిమా అంతా బాగుంది, నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేసిపోతాం. ఏడ మనకు అంతా కొత్తగా ఉంది, ఇంకోటి కామెడీ కూడా బాగా పెట్టి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిపోతారు. సినిమా మాత్రం బాగా డైరెక్టర్ కూడా కొత్తగా తీసిరు, ఒక డిఫరెంట్గా తీసిండు. ఇలాంటి సినిమా రావడం కూడా మనం చాలా ఆనందంగా విషయం, ఎందుకంటే అప్పట్లో దిల్సే సినిమా వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు ఈ టైటిల్లో మా దిల్సే తెలుగు సినిమా వచ్చింది, మనము అలాంటి షారూఖ్ ఖాన్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ అప్పుడు తెలుగులో తీసుకొచ్చిండు, ఇదే టైటిల్లో సినిమా మాత్రం హైలైట్ ఉంది. హ్యాట్స్ ఆఫ్ అండి, ఇలాంటి సినిమాలు రావాలి, కొత్త కొత్త అవకాశాలు ఇవ్వాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, ఇంకా బాగా రావాలని. సూపర్ సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి, చెప్తున్నా కదా దిల్సే సాంగ్ మాత్రం సూపర్ ఉన్నాయన్నా. ఏది లవ్ సాంగ్స్, యాక్టింగ్ మాత్రం చింపిడ్స్ పెట్టేసి అన్న, ప్రతి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉన్నది, ఏడ ఎక్కువ లేదు, ఏడ తక్కువ లేదు, ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఏ సీన్ చూసి మనం ఎంజాయ్ చేస్తాం, ప్రతిదీ మనం ఎక్కడ బోర్ లేదు, చాలా బాగుంది, కొత్తగా ఉన్నది, ఒక కొత్త డిఫరెంట్గా తీసుకొచ్చిండు. ఇలాంటి కాన్సెప్ట్ రావడం కూడా డైరెక్టర్ కూడా తీయడం కూడా మనం గొప్ప విషయం అనుకోవాలి, ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్తగా వస్తున్నాయి, మన కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, కొత్త సినిమాలు తీస్తారు, మన టైటిల్స్ కూడా కొత్తగా వస్తున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి సినిమాలు కూడా మనకి ఇప్పుడు విన్నా.
లవ్ స్టోరీ లవ్ బాగుందండి, లవ్ లవ్ సీన్స్ బాగున్నాయి. మనం ఎట్లాంటి ఒక యూత్కి మనకు నచ్చినట్టు బాగా తీసారు. ఒక లవ్స్ అంటే ఎలా ఉండాలో కొత్తగా తీసారు, బాగా తీసారు, సూపర్ ఉన్నది. ఎక్కడ బోర్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి, ప్రతి సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు ప్రతి సాంగ్ ఎంజాయ్ చేస్తే ప్రతిదీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు, ప్రతి సాంగ్ ఎంజాయ్ చేస్తాను. సినిమా తెలిస్తే చూడండి, మన రెండు రాష్ట్రాలు తెలుగు ఆంధ్ర రాష్ట్రాలు చూడండి, ఆంధ్ర కొడుతుంది సినిమా మాత్రం సూపర్ ఉంది. దిల్సే సినిమా చూసినాక నాకు అప్పుడు గుర్తుకొచ్చిందండి, కానీ ఇక ఏమొస్తుంది ఏజన మాత్రం ఎవరు ప్రేమిస్తారు ఈ బొగ్గు ముఖానికి నల్ల ముఖానికి. సినిమా మాత్రం సూపర్ ఉందండి. మీ యూత్ పోరగాళ్ళు, యూత్ అమ్మాయిలు, ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు, వృద్ధులు, లేడీస్ అండ్ జెంట్స్, అక్కలు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరు చూడండి, తాతల కాంచి చూడండి. సినిమా మాత్రం అదర కొట్టింది 100 డేస్ పతక థియేటర్లో మన తెలుగు ఆంధ్ర రాష్ట్రాలలో. అబ్బా సూపరు, 100 డేస్ తప్ప ఆడుతుంది, 100 రోజులు తప్ప ఆడుతుంది. అంతే సినిమా, సూపర్ సినిమా ఇది. ఇలాంటి సినిమాలు తీయాలే మన డైరెక్టర్లకు, డైరెక్టర్లకు అందరు దండాలు, ప్రొడ్యూసర్లకు అందరు దండాలు. సినిమా మాత్రం సూపర్ 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 యా. సాంగ్స్ మాత్రము మెలోడీ సాంగ్స్ సూపర్ ఉన్నదండి. ఇటు మెలోడీ సాంగ్స్ సూపర్ ఉంది, ప్రేమ గురించి ఒకటి శ్లోకం సాంగ్స్ ఉంది, అది ఇటు రొమాంటిక్ సాంగ్స్ బాగుందండి. ఆ యాక్టింగ్ సీన్స్ బాగుందండి. అసలు అన్నది నన్ను హీరో గారు మాత్రం నన్ను బాగా ఇది ఏడిపించిందండి. నన్నే కాదు, నన్ను ఒక్క ఏడిపించిందంటే పతకలు ఏడిసే ఉంటారు. ఆ సినిమా మొత్తం ప్రేమ గురించి అండి. దిల్సే బోల్రామ్ భాయ్ ఏ సినిమా పోస్ట్ వచ్చా, ఎందుకంటే సినిమాలో చెత్త చెత్త ఏది పెట్టకుండా ఎక్కడ చెత్త కంటెంట్ కాకుండా ఒక యూత్కి మంచి సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే యూత్కి మంచి మెసేజ్ ఉంది సినిమా ఇది. అంటే ఎక్కడో డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ డైరెక్టర్ ఎక్కడ రాంగ్ స్టెప్ వేయలేదు. మ్యూజిక్ ఈరోజు మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సాంగ్స్, డైలాగ్స్ కూడా. కెమెరామ్యాన్ రాహుల్ శ్రీవత్సవ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు కెమెరా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్సలెంట్ కెమెరా చాలా బాగా హ్యాండిల్ చేశాడు, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా బాగుందండి సూపర్ సినిమా, 100% హిట్ అండి సినిమా. బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, యూత్ఫుల్ అందరు బాగా చూడాలి, అందరు చూడదాక సినిమా. హీరో యాక్టింగ్ బాగుంది, కొత్త వాళ్ళైనా అని చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. యూత్ఫుల్ యూత్కి ఒక మెసేజ్ లాంటిది సినిమా. సో మన ఫ్రెండ్ శివరామకృష్ణ కూడా యాక్ట్ చేశాడు, తనతో నేను చాలా నాటకాలు చేశాను. నా ఫ్రెండ్ శివరామకృష్ణ అతని సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. అందరూ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, దిల్సే సినిమా సూపర్.